విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న చిత్రం టచ్ చూడు, నిజం చెప్పే అబద్ధమే సినిమా అని అన్నారు ఓ మహానుభావుడు. నా సినిమా చెప్పే నిజం బ్యాలెన్సింగ్ లైఫ్. ఇద్దరు వ్యక్తుల మధ్య బ్యాలెన్స్ మిస్ అయితే గొడవ, రెండు దేశాల మధ్య బ్యాలెన్స్ మిస్ అయితే యుద్ధం రావచ్చు. మనిషి లైఫ్ లో బ్యాలెన్స్ అనేది చాలా ముఖ్యం. వృత్తి పట్ల అంకితభావం, నిబద్ధత కలిగిన పోలీస్ ఆఫీసర్ వ్యక్తిగత వృత్తిపరమైన జీవితాలను బ్యాలెన్స్ చేయడం కోసం ఎలాంటి యుద్ధం చేశాడనేదే సినిమా అని అన్నారు విక్రమ్ సిరికొండ. రవితేజ హీరోగా నల్లమలపు శ్రీనివాస్, వల్లభనేని వంశీ నిర్మించిన టచ్ చూడు ఫిబ్రవరి తొలివారంలో విడుదలకు సిద్ధమవుతుంది. ఈ సినిమాతో దర్శకుడుగా పరిచయం అవుతున్న విక్రమ్ సిరికొండ మాట్లాడుతూ, రెండు డిఫరెంట్ టైం పీరియడ్స్ లో డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా జరుగుతుంది. ఓ టైంలో హ్యాపీగా ఉండే కుటుంబ సభ్యుడిగా ఇంకో టైంలో టెక్నో కాప్ గా రవితేజ కనిపిస్తారని, మోడర్న్ టెక్నాలజీతో కేసులు పరిష్కరించే పోలీస్ ఆఫీసర్ అన్నమాట. రవితేజ రాశి కన్నా మధ్య సన్నివేశాలు కొత్తగా లవ్లీగా ఉంటాయి. ఈ సినిమాలో డాన్స్ బీటర్ గా రాశి కన్నా, హీరో చిన్ననాటి స్నేహితురాలి పాత్రలో సీరత్ కపూర్లు, విలన్ గా ఫ్రెడ్డి నటించారు. యాక్షన్ స్పీక్స్ లౌడర్ దెన్ వర్డ్స్ అన్నట్లు, నాకంటే నా సినిమా అర్థవంతంగా మాట్లాడుతుందని ఆశిస్తున్నానని దర్శకుడు సిరికొండ అన్నారు.